వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ఇవాల్టి నుంచి పోరుబాట పడుతున్నారు. 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఎన్నికల ముంగిట జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇక దీనికి కొనసాగింపుగా ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు ఉపక్రమించారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఎంచుకొని వాటి వద్దకు వెళ్లి అక్కడ పురోగతిని పరిశీలించనున్నారు. అదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించి ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తారు. ఇవాళ రాయలసీమలోని ఉచ్చుమరి నుంచి మొదలవుతుంది. ఈ తొలుత నందికొట్టూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత ఉచ్చుమరి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ప్రదకాలను కూడా చంద్రబాబు సందర్శిస్తారు. రాత్రికి కడప జిల్లా జమ్మలమడుగులో బస చేయనున్నారు. యాభై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ, 28 లక్షల 50 వేల జనాభాకు తాగునీరు, 2000 టీఎంసీ నుంచి 3-4000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. దీంట్లో మనం ఒక 25% కానీ 50% నీళ్లు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను ఆయన సందర్శించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు. ఖలీల్, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అంటే రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టు సందర్శన పేరుతో ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. నంద్యాల జిల్లా మధ్యప్రదేశంలో చంద్రబాబు నాయుడు పర్యటన మరి ప్రారంభమవుతుంది. ఏంటంటే ఇప్పటికే తెలుగుదేశం నాయకులంతా కూడా ఏదైతే ముమ్మరు ఏర్పాటు చేశారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరి ఓడిపడి ఎప్పుడు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్ షో ద్వారా నేరుగా నది గుర్తులు చేస్తుంటారు. నది గుర్తులు పదవి సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు ప్రవేశిస్తున్నారు. వైసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి నిధులు కేటాయించారు, ఏ విధమైన సాగు సాగుతున్న ప్రభుత్వ అధికారుల దానిపైన కూడా ఆయన వైసీపీ తిరిగి నిలబడుతూ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగా ఇవాళ రాయలసీమ జిల్లాలోని కర్నూలులో నది గుర్తులు పనిచేస్తున్నారు. అనంతరం ఇక్కడ బహిరంగ సభ అనంతరం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సందర్శించి అక్కడ గత ప్రభుత్వాలు సిటీ ప్రభుత్వాలు ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ఆయన ప్రజలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అమలపూర్ మండలం మానగట్టెల క్రాస్ రోడ్డు జరిగింది. అక్కడ ఫోటో నుంచి పిలిపించి సాయంత్రం అనంతరం నేరుగా ఏదైతే ఉందో ఉమ్మడి కడప జిల్లా జమ్మడుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు చంద్రబాబు పర్యటన విజయవంతం చేసింది. ఇప్పటికే తెలుగుదేశం నాయకులతో కూడా వరసలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పనికేందుకు కాదనే జరిగింది. దీంతో అతను అధినేత రాయలసీమ జిల్లాలకు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులతో కూడా ముందంజలో భాగంగానే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో భాగంగా ప్రజలకు వైద్య ప్రభుత్వం తీరు ఎలా వరకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో చంద్రబాబు పర్యటన విజయవంతం చేసింది. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.